ఇప్పుడే నాకు ఆంధ్రా నుంచి కొంతమంది ఫోన్ చేసి చెప్పారండి, పవన్ అంటే దొంగ చూపులు చూసుకుంటా దొంగకోళ్ళు పట్టే వాళ్ళ ఉంటారంట, అండ్ ఆల్సో చదువు రాక ఒకటికి రెండు సార్లు ఇక్కడ ఇక్కడ పేర్లు అక్కడ పేర్లు ఇక్కడ చెప్పి వాళ్ళ పేర్లు వీళ్ళకి వీళ్ళ పేర్లు వాళ్ళకి మహానుభావుల పేర్లు వాడేసి అప్పుడప్పుడు పప్పుల్లో కాలేస్తూ ఉంటారంట, ఎప్పుడు బట్టి పట్టుకుంటా ఉంటారంట. నాకు పెద్ద 8 లక్షల పుస్తకాలు చదివాను అంటే వాళ్ళ జీవితకాలం మొత్తం లెక్క పెట్టినా కానీ ఇన్ని పుస్తకాలు చదివే అవకాశం లేదు అని చెప్పి నార్మల్ వాళ్ళు కూడా చెప్పారు. అండ్ ఆల్సో ఎప్పుడు అబద్ధాలు చెప్పుకుంటా, అండ్ ఆల్సో పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకుంటా, ఏదో దేశ సేవ అది ఇది అని 4 డైలాగులు కొట్టుకుంటా, ఈవిన్ ఎలక్షన్స్ ముందు బయటకు వచ్చి ఏయో సొల్లు చెప్పి అటు జగన్ గారిని ఏయో అనేసి వాళ్ళకి ఇంచుపరిచి, ఎందుకంటే వాళ్ళు మీకన్నా సీనియర్లు, మీరు ఎప్పటి నుంచి అంటే మీ అన్నయ్య కూడా రాకముందు నుంచి ఆయన ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంత పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు, మీరు వాళ్ళ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్స్ ఏకమయ్యారంటే అసలు మీరు ఏ మూలకే ఉంటారు. ఏదో బిల్లి బిత్తర పిల్లల్ని 12 ఏళ్ళు 13 ఏళ్ళు పిల్లల్ని వేసుకుని మీరు సోది చెప్పి ఆ తర్వాత వాళ్ళతో అర్పించుకున్నంత మాత్రాన అది పొలిటికల్గా మీరు స్ట్రాంగ్ అయిపోయారు అని అనుకోవడం, మీరు సీఎంగా వచ్చేస్తారు అనుకోవడం, దానంత బుల్షిట్ ఇంకోటి లేదేమో అని నేను అనుకుంటాను. దానికి తగ్గట్టు యుఎస్లో వెళ్ళిపోయి అక్కడేమో డబ్బుల కోసం వెళ్ళలేదు అని చెప్పి ఆ తర్వాత మాకేమో అడ్డంగా దొరికేసి డబ్బులు 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 అని పోగు చేసి మళ్ళీ కులం పిచ్చి లేదనుకుంటూ మీ కులపోళ్ళకే ఇదేంటి సీట్లు ఇచ్చుకుని ఆ తర్వాత వాళ్ళని మెప్పించే కార్యక్రమంలో పడటం, ఇంకా అమ్మాయిల పిచ్చి లేదంటానే అమ్మాయిల వెనకాల తిరగడం, ఇంకా మీరు చేసిన చాటింగ్లు అబ్బో మీరా పవన్ గారు అంటే మాకు తెలియదండి ఎంత గొప్పవాళ్ళు అని చెప్పేసి ఇప్పుడే చెప్తుండే. అసలు మీ జీవితం తెరిచి చూస్తే ఈ యూత్ ఏం నేర్చుకోవాలో మీరు ఒకసారి చెప్పండి. మీరు చేసుకున్న పెళ్లిళ్ళ గురించి వాళ్ళు నేర్చుకోవాలా, లేకపోతే ఎలక్షన్ల ముందుకు వచ్చి ఇదేంటి నా ప్రభుత్వం ఇది చేయలేదు అది చేయలేదు రోడ్లు వేయలేదు లేకపోతే ఇక్కడ బొక్కలు ఉన్నాయి అక్కడ ఎలకలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పే మీరు, నోరు తెరిస్తే ఈ మాట చెప్తే ఇంకొక మాట చెప్పలేని మీరు, మీరు పవన్ కళ్యాణ్ అంట ఆయననా మీరంటే ఓకే ఇంత ఉదాత్తమైన మనిషి, ఇంత బాలయ్యబాబు గారంటే తెలియని మనుషులు మీ ఇంట్లో ఉన్నారంటే అంటే మీరు పెట్టుకున్న పార్టీలు వేరే పార్టీలకి అమ్మేసుకుని కలిపేసుకునే వాళ్ళు మీరు. జగన్ గారి గురించి మాట్లాడటం అనేది, చంద్రబాబు గారి గురించి మాట్లాడటం, బాలయ్య బాబు గారి గురించి మాట్లాడటం అనేది మీ ఫ్యామిలీకే చెల్లిందండి. అసలు హ్యాట్స్ ఆఫ్, అసలు మీ అంత గొప్పోళ్ళు నీచమైన ఇంకో ఇది పెద్ద మనస్తత్వం ఎవరికి లేదండి.